ఈ గ్రామం 400 సంవత్సరాల క్రితమే ఏర్పడినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. వేంగి చాణక్యులు, మొగల్తోరు సంస్థానాధీశులు ఈ ప్రాంతం సాంస్కృతిక ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందడానికి కృషి చేశారు. సువిశాలమైన ఈ గ్రామంలోనికి మొదటిగా గొల్ల కులస్థులు ప్రవేశించారు. వారిక్కడ వ్యవసాయం చేస్తుండగా వారికి ఒక మహిమాన్వితమైన శివలింగం దొరికింది. ఆ శివలింగానికి వీరు మహాదేవునిగా పేరు పెట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో చిన్న గుడిని కట్టించారు. తదుపరి వారు ఈ గ్రామాన్ని విడిచిపోతూ తూర్పు దిశగా ఉన్న గొల్లల కోడేరులోని క్షత్రియులకు ఈ గుడి బాధ్యతలను అప్పగిస్తూ వారి స్వార్జితమైన 13 ఎకరాల వ్యవసాయ భూమిని దేవాలయ కమిటీకి అప్పగించారు. వారు ఈ మహాదేవునికి రామలింగేశ్వర స్వామిగాను, ఈ గ్రామానికి మహాదేవపట్నం అనే పేరుతోనూ పిలవడం జరిగింది. హిందూ దేవాలయాలను పరిశీలిస్తే కొన్ని స్వయంభూ దేవాలయాలు వేద ఘోషతో, మంగళ హారతులతో, కళ్యాణ శోభతో అలరారుతున్నాయి. వాటిలో శ్రీరామలింగేశ్వరాలయం, శ్రీలక్ష్మీ స్వయంభూ దేవాలయం, శ్రీరామాలయంతో పాటు మహదేవపట్నంలో వెలిసిన గ్రామదేవతలు గంగాదేవి, మహంకాళమ్మ, వెంకమ్మ అమ్మవార్ల దేవాలయాలున్నాయి.